మూడు నెలలుగా మున్సిపల్ కార్మికులకు జీతాలు లేక పస్తులు ఉంటున్నారని ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి సుబ్బారావు మండిపడ్డారు. తమకు జీతాలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని నిరసన తెలుపుతూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. उदय जीवीएमसी मेयर आफीस दी गांधी विग्रह धर्ना चौक मुनपल कार्मिकवर डेब रे वार्डल अंकापिल गेम संबंध पारिशु कार्मिक वेला मंदिर अब धर्ना कार्यक्रम निर्वहित जी धर्ना मुख्य उद्देश्य इपड़क मुनपल कार्मिकल की मूड ने जीता ఎందుకు జీతాలు లేవంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్మికులందరికీ కార్పొరేషన్లో జాయిన్ చేశారు కాబట్టి కార్పొరేషన్లో చేరిన అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ జీతాలు ఇవ్వాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో డిలే అవుతుంది అనేది మున్సిపల్ కమిషనర్ గారు చెబుతూ ఉన్నారు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతోదా మున్సిపల్ కార్పొరేషన్తోదా అనేది ఇక మా ప్రశ్న కాదు. మూడు నెలలు జీతాలు లేకపోతే రాబోయే కాలంలో దసరా కూడా పండగ వస్తూ ఉంటే ఎట్లా వాళ్ళు కుటుంబాలు గడుస్తాయి అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు వారియర్స్ గా మరి కరోనా కాలంలో కూడా ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వకపోయినా వాళ్ళ డబ్బులతోనే సీపులు కూడా కొనుక్కుని నిజాయితీగా పనిచేసే కార్మిక వర్గానికి వాళ్ళు కోరింది ఏంటంటే జీతం. కానీ ఆ జీతం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తాత్కాలం చేస్తారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేనప్పుడు పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో పార్టీ కార్యకర్తలు నేనంటూ అధికారానికి వస్తే ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పాడు. ఆయన అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడిని నువ్వు చేస్తావా నీ కేంద్రవద్దు చెప్పి నేను చేస్తాను అధికారానికి వచ్చేసాను చెప్పి ఛాలెంజ్ చేశాడు సాక్షాత్తు శాసనసభలో. మరి ఆయన అధికారానికి వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐ ఇప్పటికి సంవత్సరాలు దాటిపోయింది. ఈరోజుకి పనిమెంట్ అనేటువంటి మాట లేదు సరిగదా. వీళ్ళందరినీ కార్పొరేషన్లో జాయిన్ చేశారు. కార్పొరేషన్లో నుంచి నష్టం ఏంటంటే కార్మికుడికి పని భద్రత ఉండదు. అందరితోని కూడా రాయించుకున్నాడు అండర్టేకింగ్ ఏమని నా పని సొంతంగా లేకపోతే నేనే పని మానేసిపోతాను లేదా మీరు ఉద్యోగం తీసేయండి అని. చంద్రబాబు నాయుడు చేసిన పోరాటంలో కూడా 279 జీవోలో కూడా అట్లాంటి విషమ షరతులు లేవు. అట్లాంటి గవర్నమెంట్ షరతులు పెట్టి ఈరోజు కార్పొరేషన్ ద్వారా కార్మికులు పొట్టలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మేము చెబుతా ఉన్నాం మేమెవరం కూడా కార్మికులు ఎవరో కూడా కార్పొరేషన్లో జాయిన్ అవడం సిద్ధంగా లేవు.